రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నా అలాగే ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు మార్పు తీసుకురావాలన్నా యువత చేతిలో ఉంటుంది. మరి ఈరోజు మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. సో వారి అమూల్యమైన ఓటు ఎవరికి వేయబోతున్నారు, ఈసారి ఎవరిని వాళ్ళు ఎంచుకోబోతున్నారు, ఎలాంటి అభ్యర్థి వస్తే డెవలప్మెంట్ జరుగుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి భయ్య, మీ పేరు? నా పేరు మహేందర్ అండి. మీరు ఈసారి ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎలాంటి క్యాండిడేట్ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? స్వతహాగా కూడా మనకు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే మన సమాజానికి హితం చేయాలనుకుని, మంచి చేయాలనుకుని, అభివృద్ధి పథంలో డివిజన్ నడిపించాలనే అనుకునే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వేయాలని అనుకుంటా ఎప్పుడైనా నార్మల్గా. అది కాకుండా నాకు రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతుండే. నేను గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు గత కాలంలో ఉన్న ప్రభుత్వాలన్నీ చేయలేని సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కానీ మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. నేను దాటికి ఇన్స్పైర్ అయ్యి నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ కావడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి ప్రస్తుత రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నా ప్రతి ఎలక్షన్లో కూడా. నార్మల్గా ఈ పార్టీ పరంగా కాకుండా అరటికాయల భాస్కర్ అని అన్నగారు గత 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో అంటే తనకు ఎలాంటి పదవి ఉన్నా లేకపోయినా ప్రతి కష్ట సందర్భంలో కూడా ప్రజలకు తోడుగా ఉన్నాడు. ప్రతి ఉప్పల్లో ఉన్న ప్రధాన సమస్యలన్నీ తనకు తెలుసు, ఎందుకంటే తను ఉప్పల్లో పుట్టి పెరిగిన బిడ్డ. ప్రతి ఒక్క గడప తెలుసు, తన గల్లీలకు తెలుసు, ప్రతి ఒక్క వీధి తెలుసు తనకి. తను అరటికాయల భాస్కర్ అంటే ప్రతి ఒక్కరు తనని గుర్తుపడతారు. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి తను. తన సతీమణి, తన మంచి ఎడ్యుకేటెడ్, ఉన్నత విద్యావంతురాలు, తన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అలాంటి ఎంప్లాయీ ఉన్న తను కూడా తన భర్త ఆశయాలకు అనుగుణంగా లేడీస్ కోటాలో సీట్ రావడంతో తను పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎన్నికలలో మన కేసీఆర్ ప్రభుత్వం తన భాస్కర్ అన్న గత 20 సంవత్సరాల నుంచి ప్రజలకు చేస్తున్న కృషిని గుర్తించి తనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇందుకు ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను మాత్రం మన అరటికాయల శాలిని భాస్కర్ ముదిరాజ్ అన్న గారికి ఓటు వేస్తాను. నేనే కాదు, నాతో పాటు యువకులందరూ, నాలా ఆలోచించే వాళ్ళందరూ, అభివృద్ధి పార్టీ పరంగానో కాదు వ్యక్తి పరంగా, అంటే ఎవరైతే మంచి చేయగలుగుతారో, ఎవరైతే సమాజానికి మంచి చేయగలుగుతారో, ఎవరైతే అభివృద్ధి వైపు నిస్వార్థంగా పయనించగలుగుతారో వాళ్ళని చూసి ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్క యువత కూడా నా తరపున విన్నవించుకుంటాను. ఉప్పల్ మహాశయులందరికీ, ఉప్పల్ ఓటర్ మహాశయులందరికీ, 10th డివిజన్ ఓటర్ మహాశయులందరికీ, మీరు ప్రతి ఒక్కరు ఓటును హక్కును వినియోగించుకోవాలి. ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు. మన ఏ కారణాల వల్ల ఓటు వేయకుండా ఉండకూడదు, ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రధాన మనకు ఉన్న హక్కు, మన పౌరుడిగా దేశ పౌరుడిగా ప్రధాన హక్కు. ఆ రోజు ఖచ్చితంగా డిసెంబర్ 1వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా ఒక్కరోజు స్కిప్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఓటకు వినియోగించుకోండి. నా సందేశం ఏంటంటే యువతకు, ఎవరైతే మీరు ఆలోచించండి మంచి ఎవరి ద్వారా జరుగుతుంది, ప్రజల్లో మమేకమే ఎప్పుడు ఏ వ్యక్తి తిరుగుతారు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, అన్నిట్లలో, ఏ అలాంటి వ్యక్తిని చూసి ఎన్నుకోండి. నేను మాత్రం నా పూర్తి మద్దతు మన అరటికాయల శాలిని భాస్కర్ అన్న గారికి ఇస్తాను. తను సుపరిచితమైన వ్యక్తి. జై టీఆర్ఎస్.